సార్ విడాకులు ఇవ్వడం నాకు ఇష్టం లేదు. అరే రే, ఇద్దరూ మనస్ఫూర్తిగా విడిపోదాం అనుకుంటే నా పని ఈజీ. 13B ప్రకారం విడాకులు ఇప్పిస్తాను. లేదా విడాకులకి గట్టి రీజన్ ఉండాలి, దాన్ని కోర్టు ఒప్పుకోవాలి. అడల్టరీ సార్, అంతకన్నా ఏం కావాలంటారు? పట్ట పగలు పరాయిదా నెంటేసుకుని తిరుగుతున్నాడు, కాదనమనండి. ఆ అమ్మాయి నా చెల్లెలు వంటిది. ఈయనెవరు బావగారా? ఈ విడాకులు నేను ఇవ్వను. ఒండ్రా చెప్పేశావు కదా, వీడు నా తమ్ముళ్ళు అంటాడు, మరో అమ్మాయి వీడికి చెల్లెలు లాంటిది కదా. అది నిజమే కదా, అయినా సరే 13B ప్రకారం విడాకులు ఇప్పించలేదు. అప్పుడు 12B ఆటోను ఎక్కిపోవాల్సిందే. సార్ ప్లీజ్, ఎవిడెన్స్ స్ట్రాంగ్గా ఉండాలమ్మా. ఒకటి తిండి పెట్టకుండా పస్తులు ఉంచాలి, లేదా ఫిజికల్ అబ్యూస్ చేయి చేసుకోవాలి. నేను చెప్పినంత గుర్తుందిగా. నీ మీద రెచ్చగొడుతుంది, నువ్వు నవ్వుతూ కూర్చో. కారణమా? సంపాదించే దమ్ము లేదు, పెళ్ళని సంతోషపడే దమ్ము లేదు, దండక జన్మ. నవ్వుతున్నాడే. పెళ్ళా సంపాదన తిని బతికేవాడివి, నువ్వే మగాడివి. అరే సారీ సార్. పర్లే పర్లేదు. ఎంత పని చేసావే? ఉమ్మి పడిందని చెప్పరా? వకీల్ని నా కళ్ళ ముందే పెళ్ళమ్మ చేసేసుకుంటావు నువ్వు, ఇది చాలు డైవర్స్ కి. అంతా అయిపోయింది. ఏమిటది, ఏదో పాట శబ్దం వినిపిస్తోంది. ఇదొకటి, అప్పుడప్పుడు సౌండ్ ఇస్తుంది. వాచ్ ఒకరు గిఫ్ట్గా ఇచ్చారు. డైవర్స్ బై మ్యూచువల్ కన్సెంట్. మనసులు కలవక విడాకులు కోరుకుంటున్నారా? మనసులు కలవలేదు అన్న పాయింట్తో మనం కలిసిపోయి కలిసి విడదీయడమా? నేను చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడడం మంచిది. ఇది మ్యూచువల్ కన్సెంట్ యువర్ ఆనర్. 6 నెలలు విడిగా ఉన్న తర్వాత కోర్టు వివాహ రద్దును అనుమతిస్తుంది. ఏంటే ఊరికే ఫీల్ అవ్వమాకరా అంత సవ్యంగా. ఏమైందిరా? అంతా అయిపోయిందనా? ఏంట్రా సావు కబురు సార్లుగా చెప్పినట్టు అట్ట చెప్తావు. ఇంత పరువు తీసింది అంత బతకడం ఇష్టం లేదన్నా. ఇందులో నువ్వు అంత విరక్తి చెందాల్సిందే ఉందిరా. కాపురం చేసుకోవాల్సిన మొగుడు పెళ్ళాలి, ఇప్పుడు ఇడిపోయారు. నిన్న నేనే ఇంత ఫీల్ అయిపోతుంటే ఇక పిల్ల ఫ్యామిలీ ఎంత ఫీల్ అవుతారా? చాలా సంతోషం, హ్యాపీయే కదా. వెరీ వెరీ హ్యాపీ. నీకే తెలుసు జరిగిందంతా ఒక పాసింగ్ క్లౌడ్ అనుకుని మర్చిపో. పాసింగ్ క్లౌడా? నేనేనా? అంత ఇంగ్లీష్ నాకు తెలుసు. నో మెన్షనమ్మా, పెళ్లి కాకుండా కష్టపడే వాళ్ళకంటే పెళ్ళై ఇడిపోయి కష్టపడేవాళ్ళు ఎక్కువ. హైబ్రిడ్ బొప్పాసుకాయలా ఉన్నాడు పసిపిల్లాడి మనసమ్మ. గడ్డం గిడ్డం మెచ్చుకుని అక్కడ దేవదాస అయిపోతాడు. కలిసి బతికిందే తప్పు. ఈ అబద్ధపు డ్రామాలు ఆడించింది నేనే, ఒట్టి తమాషాకమ్మా. ఇదెందుకో అబద్ధమా? ఆనంద్ని చెడగొట్టి వీళ్ళని విడదీసింది నువ్వు. సైతాన్ వేదాలు వల్లిస్తుందా? వచ్చింద్రా, ఈ విడికి మాత్రం వేదాలు సైతాన్ వల్లిస్తుంది. అంటే ఏమిటి? అంటే ఆరాలు తీయకూడదు, వినూరుకోవాలి, ఎనకొట్టుకోడు, తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. దీని అర్థం ఏమిటో? అయినా నువ్వేంటండి ప్రతిదానికి క్వశ్చనింగ్. మంచి సామెత ఇనూరుకోవాలి. ఓహో, అడ్డమైన రౌడీలు చెప్పేది నేను వినాలంటావా? రా స్టూపిడ్. ఏంటి స్టూపిడ్, నువ్వేమంటే అది నేను వినాలా? డోంట్ పుట్ వర్డ్ ఇన్ మై మౌత్. మాటలు సరిగ్గా రాని అంటున్నావు. ఏంటి తప్ప, కరెక్ట్ గానే కదా నేను. కరెక్టే, కానీ ఎస్ వదిలేసు. ఓ వదిలేనా? డోంట్ పుట్ వర్డ్ ఇన్ మై మౌత్ సో. వదిలేయన్నా. అప్పుడు ముందు చెప్పిందే కరెక్ట్ కదా. గొడవ వదిలేయన్నా. ఇదిగో నాగా పెట్టుకున్నావు, నిన్ను లోపల తోయిస్తా జాగ్రత్త. నీ ఆసుపత్రి చుట్టూ పోస్టర్లు అతికించి ఒక్క పేషెంట్ కూడా రాకుండా చేయకపోతే నా పేరు పెంటపాడు యాక్ట్ సంబంధమే కాదు, రాసి పెట్టుకో. ఓకే ఓకే, పెంటపాడు యాక్ట్ సంబంధమే కాదు. అడ్రస్? 6 నేను అందుకొట్టావా? మీరే కదా అందే. ఎవరేం చెప్తా టైప్ చేస్తా? చెప్పావాడి మొహంకి చూడవా? ఎందుకు, నేను టైప్ ఇస్తున్నా, ఏది వినిపిస్తా టైప్ చేస్తాను. ఈశ్వరా,